हेलो एव्रीवन वेलकम टू मई चैनल भारी कुरवबोतुन्नटुवंटि वर्षालु ए ए जिल्लालो वर्षपातम एला उंडबोतुंदी अलागे रानुन्न वारं रोजुल्लो वातावरण परिस्थितुलु एंटि विवरालोकेल्ली ई विषयालन्नी तेलुसुकुंदाम। अंतकंटे मुंदु मीरु इंका मन चैनल नि सब्स्क्राइब चेयकपोते चेसि पक्कन उन्न बेल ऐकान नि क्लिक चेसेयंडि। इक विवरालो गनक वेल्लिनट्लयिते ई रोजु वर्षालु पडे जिल्लालु गनक चूसुकुन्नट्लयिते गुंटूरु प्रकाशं अलागे ఉభయ గోదావరి ఈ నాలుగు జిల్లాల్లోనూ భారీ వర్షపాతాలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది। ఇకపోతే తమిళనాడు నుంచి వీస్తున్నటువంటి తేమగాళ్ల ప్రభావం అత్యధికంగా చిత్తూరు నెల్లూరు అలాగే కడప జిల్లాల మీద ఉండడంతో ఇప్పటివరకు తక్కువ వర్షపాతం పడినటువంటి ఈ మూడు జిల్లాల్లో భారీ వర్షపాతాలు మూడు రోజుల పాటు నమోదవుతాయి। ఇక ఉత్తరాంధ్ర జిల్లాలను గనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం అయితే వర్షాలు పడే అవకాశాలు లేవు, కానీ సాయంత్రం మీద అర్ధరాత్రి విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి। ఇక ఆ తర్వాత తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా తెలంగాణలో ఈ రోజు వర్షపాతం దక్షిణ తెలంగాణ జిల్లాలు అంటే కరీంనగర్, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబ్ నగర్ ఈ ఐదు జిల్లాల్లోనూ భారీ వర్షపాతాలే నమోదవుతాయి। ఇక పైన తూర్పు తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఇటువంటి వర్షపాతం ఉండదు, ఆకాశం మేఘావృతమై ఉంటుంది। ఇక రానున్న మూడు రోజుల పాటు వాతావరణం కనుక చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర అలాగే రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు ప్రాంతాలలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది। నెల్లూరులో కూడా ఈసారి భారీ వర్షపాతాలే ఉండవచ్చు। ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి।